शेरवाल टेक्नोलॉजी अदाकोस्ता इं इतान इच्छे न्यायवा इवे मरे ई संवस अद्भुत अवकाश प्रजे इना सर कटे कारण तकदम्मा अंटुन्नावु दांट्लो अविनीति कंपुकोट्टेस्तुंदि 3000 कोट्ल रिवर्स स्टैंडिंग गेलिते सुमारु 400 कोट्ल रूपायलु दानिकि वच्चि तक्कुवकोच्चि वोट् चेशारु अंटे अंत अविनीति उंदि अदि प्रजादनं कादा दानि स्ट्रीम्लैन् चेस्तुन्नामु వాటన్నింటినీ ఊరికి ఆక్రోషం దేనికోసమో ఆక్రోషం రేపు 30 లక్షల ఇళ్ల స్థలాలని ఇవ్వబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఒకేసారి ఇల్లు లేని ఏ పేదరాలు ఉండకూడదు నాకంటూ ఒక సొంత ఇల్లు ఉన్నదని ఆ ఇళ్ళాలు వచ్చి ఆ గర్వంగా ఆవిడ తలెత్తుకుని తిరిగేటట్లు ఉండాలి ఆ కుటుంబం ఉండాలనే ఉద్దేశంతో 30 లక్షల ఇళ్ళు వచ్చి రేపు ఇస్తుంది ఈ ప్రభుత్వం రేపు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి తాలూకా జయంతి నాడు రేపు 8వ తారీఖున జూలై 8వ తారీఖున దీని కంకణ కొట్టుకు కార్యక్రమం చేస్తుంది అది జరగకూడదని ఒక దుర్బుద్ధితో ఒక దుచ్చరియతో న్యాయస్థానంలోకి ఏమొచ్చిన చిన్న ఉన్న సాంకేతిక ప్రమేయన అంశాలను తీసుకొచ్చి న్యాయస్థానానికి వెళ్ళి వాటిని స్టేల్ తీసుకొచ్చి వాటిని అడ్డుపెడుతూ కార్యక్రమం చేస్తున్నారు ఎంత తప్పండి ఎంత పాపం పాపం కాదు ఇది ఇది తప్పు కాదు అని చెప్పు ఇది న్యాయమేనా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఇలాంటి దుర్బుద్ధులు ఇది దేవుడు హర్షిస్తాడా మిమ్మల్ని ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం పేదవాడి తాలూకా కార్యక్రమాన్ని అడ్డుకోవడం అంటే మీకు రాజకీయాల్లో వచ్చి నీరు నీరు ఉంటది ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు ఏమైనా సరే మిమ్మల్ని హర్షిస్తారా ఏ ముఖం పెట్టుకుని ఊర్లోండి వెళ్ళి మీరు రేపు వెళ్ళి రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని ఏమైనా క్షమిస్తారా ప్రజలు ఏమైనా ఈ కార్యక్రమం చూస్తే చేస్తుంటే మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఉంటే ఒక మంచి పనికి వచ్చి ముందుకు రావాలి ఒక మంచి కార్యక్రమానికి ముందు ఉండాలి 10 మందికి అర్చించాలి అంతే గనిదా ఇలాంటి కార్యక్రమమా అదానికి వచ్చి లేనిపోని ఆపాదిస్తూ ఇది అని చెప్పాను వైజాగ్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవాటికి కట్టుబడి ఉన్నాను విశాఖపట్నంలో ల్యాండ్ పోలింగ్ చేస్తున్నా ఎవరైతే పేద ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతాంగం ఉన్నారో వాళ్ళు ఇచ్చిందే తప్ప దౌర్జన్యంగా గాని లేదు వారిని ఇబ్బంది పెట్టాలని గాని ఏ రకంగా కూడా ఏ ఒక్కటి కూడా చేయట్లేదని చెప్పి చెప్పాం ఎక్కడైతే చిన్న అవకతవకలు దొరికితే దానికి ఆ సంబంధిత శాఖ మంత్రిగా నేను బాధ్యత వహిస్తాను నాదే బాధ్యత అని చెప్పాను ఇవాళ కూడా కట్టుబడి ఉన్నాను ధైర్యంగా మీరెవరైనా చెప్తా మీరెవరైనా ఎప్పుడైనా నీ ప్రభుత్వంలో కానీ ఎవరైనా చెప్పారా ఈ మాటని చంద్రబాబు నాయుడు గారు చెప్పు నేను చెప్తున్నాను ఇవాళ ఇంకొప్పుడు కూడా చెప్తాను ఇదే మళ్ళీ మళ్ళీ పోటకిస్తున్నాను తప్పకు నేనే బాధ్యత వహిస్తాను 100% ఇది ఏ ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా తప్పు లేకుండా అవినీతి జరగకుండా ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా పేదవాడి కోసమే జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఈ ప్రభుత్వంతో విధానపరంగా మరి మా ముఖ్యమంత్రి తాలూకా స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేశామని చెప్తున్నాం ఇంత ధైర్యంగా కానీ దాని మీద వెళ్ళి ఏదో సాంకేతికపరమైన ముందు నోటీస్ ఇవ్వలేదు ముందు 15 రోజులు ప్రెస్లో ఇవ్వాలి
మీరు 15 రోజులు పాపేమకంట 10 రోజులు ఇచ్చారు అని ఓ స్టేజ్ తీసుకొస్తారు ఏ ఎక్కడ ఏమైపోతుంది ఇంతటి ఏదో నీతి మందిరలాగా పోలవరం వచ్చి ఎవరో కేంద్ర మంత్రి వచ్చి చెప్పాడంట ఆయన ఇదంతా నీ అంత మా బాగానే జరిగింది ఎక్కడ అవినీ జరగలేదని నమ్మిపోతారు నేను మంత్రిని మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను వచ్చి ఏదో ఒక కార్యక్రమం చెప్పాను కాదండి మా ప్రభుత్వ విధానం ఇది ఇగో పలాంది ఇలా జరిగిందని మా ముఖ్యమంత్రి చెప్తే ముఖ్యమంత్రి ఫైనల్ అవునా కదా సాక్షాత్ దేశ ప్రధాని చెప్పాడు పోలవరం అంటే ఏటీఎం అని ఎనీ టైం మనీ అక్కడ ఉంది డ్రా చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడికి ఇది ఏటీఎం లా తయారైంది అని చెప్పి ఆ రోజు సాక్షాత్ దేశ ప్రధాని చెప్పాడు ఇది అవాస్తవమా అబద్ధమా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు బొత్తాయి తప్పు చెప్తున్నాడు లేదు కేంద్ర మంత్రి కాదు చెప్పాడు ప్రధానమంత్రి చెప్పలేదా నేను చెప్పిన మాటలు ఇవి చెప్తారు నేను మొన్న చెప్పాను ఇక్కడే బ్రెస్ మీట్లో కూర్చొని చెప్పాను అచ్చెన్నాయుడు గారు అరెస్టు ఏదైతే ఆయన నిర్వర్తించిన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో జరిగిన అవకతవకలు శాఖలో జరిగిన అవినీతి కోసం ఆ జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయన మీద చర్య తీసుకున్నారని దాంట్లో అవినీతి జరిగిందనేది దర్యాప్తులో మరి ప్రాథమికంగా తేల్చారని చెప్పని అందుకే ఆయన చేశారని న్యాయస్థానాలు చెప్తున్నాయి ఇవాళ సంబంధ శాఖలు చెప్తున్నాయి నాకేదో గణమానం ఉంది ఆ వచ్చిందంతా ఈయన దగ్గర ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందా లేకపోతే కుమారుడు లోకేష్ దగ్గర ఉందా అన్న అనుమానం ఉందని కూడా ఆ రోజు చెప్పాను ఈ రోజు కదా మాట చెప్తున్నా అచ్చినాడికి ఓ 10 20 30% ఆ జరిగిన ఆ 100 కోట్లలో ఉంటే ఉండొచ్చు కాక కానీ మిగతా అంతా ఈయన దగ్గర కదా ఉంటది కాదా అందుకే కదా నువ్వు చెప్పట్లేదు ఎంతసేపు అచ్చినాడు అరెస్ట్ అప్పట్రా కానీ అందులో అవినీతి జరగలేదని చెప్పి ధైర్యంగా చెప్పలేకపోతున్నావే చెప్పు ఎందుకు చెప్పలేవు నా ప్రభుత్వంలో నీతివంతంగా జరిగింది ఎక్కడా కూడా అవినీతి జరగలేదు ఒకవేళ అవినీతి జరిగితే ఇది కేబినెట్ సమిష్టి బాధ్యత మంత్రివర్గానిది నేను దానికి బాధ్యత వహిస్తాను నేను చంద్రబాబు చెప్పానండి ఎందుకు చెప్పట్లేదు ఏ కారణం ఏంటి అది నీ గురించి చేస్తే నువ్వు చెప్ప మానేస్తావా అంటే ఇక్కడ అక్కడే వ్యత్యాసం అవుతుంది పోతే పోతాడులే అని నువ్వు మళ్ళీ పైపెచ్చు ఏదో పెద్ద పుట్టింగ్లాగా వచ్చే ఆయన అనుకోవచ్చు జరిగిందా నువ్వు జరిగింది చట్టం చేసుకెళ్తుంది మీరే కదా చెప్పారు ఎంక్వైరీ చేయండి దమ్మడి చేయండి డమాబస్ అని చెప్పి చెప్పింది రోజును ఎవరు చెప్పారు ఇప్పటికీ అడుగుతుంది అదే కదా మొన్న ఎప్పుడో ఈ కొడుకు చూశాను లోకేష్ నేను మంత్రిగా చేశాను నేను రోజుకు 100 సిఫార్సు లెటర్ ఇచ్చాను అనండి సిఫార్సు లెటర్ అందరూ ఇస్తారు నువ్వే కాదు మేము అందరూ ఇస్తాం కానీ ఇచ్చిన సిఫార్సు లెటర్లో ఏ లెటర్ ఇస్తున్నామో చూసుకొని ఇస్తాము అది ఏ సందర్భంలో ఇస్తున్నాము దేనికోసం ఇస్తున్నాము దానికోసం ఏం కోసమని మరి నువ్వు ఎలాంటివి ఇచ్చుంటే నీకు తప్పదు అది కదా అంతే కదా ఏంటి ఆ మాట్లేంటి అంత అంత ఖాతరు లేని మాట్లేంటి రాజ్యాంగంలో రాజ్యాంగ పదవి నేను చేసిన వాడివి ఏంటి ఆ మాటలు బాధ్యత లేని మాటలు బాధ్యతంగా మాట్లాడాలా లేదు ఆ ఇచ్చిన లేఖలో ఏదైనా ఈ వర్డ్ రాస్తే తప్ప ఎందుకు తప్పు ఏంటి తప్పు చెప్పండి అని ఆయన అడగాల అంతేగాని అంతమందికి ఇస్తాను లెటర్ అండి ఏంటిది ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు